హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టీఎస్పీసీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అన్ని పేపర్స్కి సంబంధించి అదేవిధంగా క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించి కూడా ఇదంతా కూడా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు ఎగ్జామ్స్ నడుస్తాయి కదా దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లైక్ చేయండి ఇందులో ప్రతి క్వశ్చన్ పేపర్ ప్రతి ఎగ్జామ్కు మూడు గంటల టైం ఉంటుంది నూట యాభై మార్కులు అయితే ఉంటాయి దానికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఈ పేపర్ వన్ జనరల్ ఎస్ఏ ఉంటుంది జనరల్ ఎస్ఏలో సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ ఈ విధంగా మూడు సెక్షన్స్ ఉంటాయి ఈ మూడు సెక్షన్స్లో ప్రతి సెక్షన్లో మూడు క్వశ్చన్స్ ఉంటాయి ఈ మూడు క్వశ్చన్స్లో మనం రాయాల్సింది ఒక్క క్వశ్చన్ మాత్రమే రాయాలి ఇది జనరల్ ఎస్ఏకి సంబంధించి పేపర్ వన్కి సంబంధించి అదేవిధంగా పేపర్ టూ చూస్తే పేపర్ టూ హిస్టరీ కల్చర్ అండ్ జామెట్రిక్ జోగ్రఫీకి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాడ్ అనేది ఇందులో కూడా మూడు సెక్షన్స్ ఉంటాయి ప్రతి సెక్షన్లో ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఈ ఐదు క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్కు ఛాయిస్లు అయితే ఉండవు మూడో క్వశ్చన్ నాలుగో క్వశ్చన్ ఐదో క్వశ్చన్కి సంబంధించి ఛాయిస్ ఉంటుంది రాసే ప్రతి ఆన్సర్ కూడా రెండు వందల వర్డ్స్ కంటే తక్కువ ఉండకుండా రాయాలి ప్రతి క్వశ్చన్కి పది మార్కులు ఉంటాయి ఇంకా ఇందులో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫస్ట్ సెక్షన్ వన్లో ఐదు క్వశ్చన్లు ఉంటాయి కంపల్సరీ క్వశ్చన్లు ఫస్ట్ సెకండ్ తర్వాత థర్డ్ క్వశ్చన్స్ ఛాయిస్ ఉంటుంది ఏ ఉంటుంది బి ఉంటుంది ఏదో ఒకటి రాయాలి ఫోర్త్ క్వశ్చన్ కూడా ఛాయిస్ ఉంటుంది ఏ కాకపోతే బి బి కాకపోతే ఏ రాయాలి ఈ విధంగా ఫస్ట్ సెక్షన్ ఉంటుంది ఇందులో సెక్షన్ టూ ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఈచ్ క్వశ్చన్ టెన్ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఇందులో కంపల్సరీ క్వశ్చన్స్ సిక్స్ సెవెన్ ఇందులో ఎయిత్ క్వశ్చన్ అండ్ నైన్త్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్కి ఛాయిస్ ఉంటుంది ఏఆర్బి ఏదైనా రాయొచ్చు తర్వాత సెక్షన్ థర్డ్లో జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఇందులో కూడా ఐదు క్వశ్చన్లు ఉంటాయి ప్రతి క్వశ్చన్కి పది మార్కులు మొత్తం యాభై మార్కులు ఉంటాయి ఇది సెకండ్ పేపర్కి సంబంధించి ఇక థర్డ్ పేపర్కి సంబంధించి ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అదేవిధంగా గవర్నెన్స్కి సంబంధించి ఇది కూడా మూడు సెక్షన్స్ ఉంటాయి ప్రతి సెక్షన్కు ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఛాయిస్ ఉండదు మూడో క్వశ్చన్ నాలుగో క్వశ్చన్ ఐదో క్వశ్చన్కి ఒక ఛాయిస్ అయితే ఉంటుంది రెండు వందల వర్డ్స్ కంటే తక్కువ లేకుండా రాయాలి ప్రతి క్వశ్చన్ సేమ్ సెకండ్ పేపర్ ఏ విధంగా ఉంటుందో థర్డ్ పేపర్ కూడా అదే ఉంటుంది తర్వాత ఫోర్త్ పేపర్ ఫోర్త్ పేపర్లో ఎకానమీ డెవలప్మెంట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్ ఇది ఇందులో మూడు సెక్షన్స్ ఉంటాయి ప్రతి సెక్షన్లో ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఫస్ట్ సెక్షన్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అంటే ఈ సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చను నో చాయ్స్ ఉంటుంది త్రీ ఫోర్ ఫైవ్లో చాయిస్ ఉంటుంది ఇందులో రెండు వందల వర్డ్స్ తగ్గకుండా రాయాలి ప్రతి ప్రశ్నకు పది మార్కులు ఇది కూడా సేమ్ సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్ సేమ్ యాన్స్టీస్గా ఉంటుంది ఇక ఫిఫ్త్ పేపర్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ మోడల్ ఇది కొంచెం చేంజ్ ఉంటుంది సెక్షన్ అండ్ అండ్ సెక్షన్ టూకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సెక్షన్ త్రీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది పేపర్ ఫిఫ్త్ పేపర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సెకండ్ పేపరు థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్ యాజ్ గా ఉంటాయి ఫిఫ్త్ పేపర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఇందులో సెక్షన్ వన్ అండ్ సెక్షన్ టూలో ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఇందులో క్వశ్చన్ నెంబర్ వన్ టూ ఇందులో కంపల్సరీ రాయాల్సి ఉంటుంది త్రీ ఫోర్ ఫైవ్ ఈ మూడు కూడా ఇంటర్నల్ ఛాయిస్ ఉంటాయి ఒక క్వశ్చన్ రాస్తే ఇంకో క్వశ్చన్ రాయాల్సిన అవసరం ఉండదు రెండు వందల వర్డ్స్ రాయాలి ప్రతి క్వశ్చన్కి పది మార్కులు ఇందులో సెక్షన్ థర్డ్లో సెక్షన్ వన్ సెక్షన్ టూలో మాత్రం ఆ విధంగా ఉంటుంది సెక్షన్ థర్డ్లో ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి ముప్పై క్వశ్చన్స్కి కంపల్సరీగా ఇరవై ఐదు క్వశ్చన్లు రాయాలి ఈ ఇరవై ఐదు క్వశ్చన్స్ కంపల్సరీ రాయాలి ఇరవై ఐదు క్వశ్చన్లు రాసే కంటే ముందు అంటే ఇరవై ఐదు క్వశ్చన్లు రాసి ఒకవేళ ఇరవై ఐదులో ఏదైనా తప్పు ఉందని ఇరవై ఆరో క్వశ్చన్ రాయనికపోతే దీనికి కరెక్షన్ అయితే చేయరు అంటే ఇరవై ఆరో ప్రశ్న నెంబర్ కాదు ఇది ఇరవై ఆరో ప్రశ్న ఇరవై ఆరు ప్రశ్నలు రాస్తాయి ఇందులో ప్రతి ప్రశ్నకు ఒక రెండు మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే సెక్షన్ వన్ సెక్షన్ వన్లో ఫస్ట్ కంపల్సరీ సెకండ్ కంపల్సరీ త్రీ ఫోర్ ఫైవ్ మాత్రం ఆప్షన్స్ ఉంటాయి ఏ లేకపోతే బి అనే ఆప్షన్ ఉంటుంది రాయచ్చు రాయొచ్చు బీఐనే రాయొచ్చు సెక్షన్ టూ కూడా ఆ విధంగానే ఉంటుంది సెక్షన్ త్రీలో మాత్రం పదకొండవ ప్రశ్న నుంచి నలభై ప్రశ్న వరకు ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కి రెండు మార్కులు ఉంటాయి ఇరవై ఐదు ప్రశ్నలు మాత్రమే రాయాలి ఇరవై ఐదు ప్రశ్నలకు మాత్రమే ఎగ్జామ్ ఆన్సర్స్ రాయాలి ఇక ఫిఫ్త్ సిక్స్త్ పేపర్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించి మూడు సెక్షన్స్ ఉంటాయి ఈ మూడు సెక్షన్లో ప్రతి సెక్షన్లో ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఫస్ట్ సెకండు కంపల్సరీ త్రీ ఫోర్ ఫైవ్ మాత్రం ఆప్షన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ వర్డ్స్ రాయాలి టెన్ మార్క్స్ ఈచ్ క్వశ్చన్ ఉంటుంది సేమ్ యాజ్ యాజీస్ సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఫిఫ్త్ పేపర్ కూడా ఉంటుంది ఇక లాస్ట్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది ఇందులో టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో క్వశ్చన్స్ ఉంటాయి నూట యాభై మార్కులు మూడు గంటలు ప్రతి పేపర్ కూడా ఇంతనే ఇందులో ఇక రకరకాల క్వశ్చన్స్ అయితే ఎరగడం జరుగుతుంది ఒకటి ప్యాసేజ్ ఉంటుంది ఫస్ట్ పేజ్లో ఈ విధంగా ఇంగ్లీష్కి సంబంధించి రకరకాల క్వశ్చన్స్ అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ సూటబుల్ ప్రిపోజిషన్స్ కానీ మొత్తం గ్రామర్కి సంబంధించిన ప్రశ్నలు వాటికి సమాధానాలు అయితే ఈ లాస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్లో ఉంటుంది ఇది క్వాలిఫై అయితేనే మిగతా పేపర్లు దిద్దుతారు సో ఇది ప్రజెంట్గా మనకి ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ మోడల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అని కూడా అంటారు క్వశ్చన్ పేపర్ మోడల్ అని కూడా అనొచ్చు ఈ వీడియో అయితే మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఒకవేళ అర్థమైతే అర్థమైందని కామెంట్ చేయండి వీడియోనైతే అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ